అక్కడ సేమియా పెట్టాను పట్రా. ఈ పర్టికులర్ బిర్యానీ దేంతో చేస్తారంటే బియ్యపు సేమియా, మైదాతో కూడా సేమియా తయారు చేస్తారు కానీ బియ్యంతో చేసిన సేమియానే కొనుక్కోవాలన్నమాట. ఈ బిర్యానీ ఎక్కడ ఎక్కువ చేసుకుంటారంటే కర్ణాటకలో బత్కల్ ఏరియా అంటారు, అక్కడ తర్వాత కొంకిణిలోను అక్కడ బాగా ఇది చేసుకో. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట, అందుకని వాళ్ళు అలవాటు చేయబట్టి మిగతా వాళ్ళు కూడా అందరూ చేసుకుని తింటున్నాను. వెజిటేరియన్ బిర్యానీలో అంత స్పెషల్ అనమాట. ఇప్పుడు ఇంకా ఏం చేస్తామంటే అక్కడ పెద్ద గిన్నె చూడదు పట్రా. ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఆ ప్లేట్ కింద ఒక గిన్నెలో నీళ్లు పెట్టాను చూడు, అది తెచ్చా పొయ్యి మీద పెట్టు. ఈ పొయ్యి ఆ పొయ్యి వెలిగించు, నీళ్లు కాసుకోవాలి ముందు. అక్కడ వెజిటబుల్స్ అవన్నీ పెట్టాను చూడు పట్రా. అబ్బాయి రోల్ పట్రా. అబ్బాయి ఏంటి చెప్పు, ఎక్స్ప్రెషన్ అర్థమైతే అవట్లా, మామూలు మనిషిని కాదు, టెన్త్ పాస్ అయ్యాను. టెన్త్ పాస్ అయ్యావు, సరే నాకు అర్థమైంది, నువ్వేం చెప్పక్కర్లేదు కానీ నేను తెచ్చుకుంటానులే. టెన్త్కే ఇడు ఇట్లా అంటున్నాడు, ఎంబీబీఎస్ అయితే ఇంకేం చేసేవాడు. టెన్త్ పాస్ అయితే నీతో రోల్ మోయించవచ్చు అనుకుంటే ఎప్పుడు పాస్? సరే అయిపోయిందా, అక్కడ మిరియాలు అయిన పెట్టిన చూడు పట్రా. ఏ బాబాయ్ నువ్వు పెద్దవాడి, అందులో కాస్త నూనె వేస్తే దీంట్లో నూనె అనుకునే పెద్ద ఏమన్నా బరువా, ఏ సంధిస్తే సంకన ఎక్కుతావు ఏంటి? యాలక్కాయ తర్వాత దాసిన చెక్క, లవంగాలు, షాజీరా, సోంపు, మిరియాలు, జాపత్రి, ఇదేంటో తెలుసా, అనాస పువ్వు, ఇవన్నీ వేసి చక్కగా ఈ రుబ్బమ్మ. ఇది నేను చేస్తా కానీ ఆగు, అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి తీసుకురా ప్లేట్ పట్రా. ఉల్లిపాయలు దాంట్లో వేసి నూనెలో వేగుతుంటాయి, బాగా వేగాలి. దాంట్లో ఒక సుప్పు ఏనాయినా, అక్కడ నీళ్లు కాగుతున్నాయి కదా, ఆ నీళ్లు కాగే దాంట్లో కూడా ఒక గుప్పుడు కళ్ళుప్పై. బంగారు రంగు వచ్చే వరకు ఒక 5 నిమిషాలు పడుతుంది, అది వేపుతూ ఉండు, వేపేసే. చూసా మరి బంగారు రంగు వచ్చేసింది, అక్కడ ప్లేట్ పెట్టాను పట్టాను నాన్న. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసే, తర్వాత టమాటో ముక్కలు, టమాటో ముక్కలు పసుపు ఉంటుంది చూడు, కారం అయి దాంట్లో, దీంట్లో ఏం చేయాలంటే కూరగాయలు. కూరగాయలు ఏం పెట్టుకున్నాం ఇందులో, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బటానీ ఉంది సార్, అన్నీ కలిపి ఇది వెజిటబుల్ బిర్యానీ అన్నాం కదా అందుకని వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటున్నాం అన్నమాట. దాంతోపాటు పుట్టగొడుగులు ఇంకా కట్ చేసి పెట్టాను, ఇవి కూడా వేసుకోవాలన్నమాట. అన్నీ వేసాం, వెజిటబుల్స్ అన్నీ వేసాం, చక్కగా దాన్ని ఒక 10-15 నిమిషాలు మగ్గనివ్వాలి, మూత పెట్టేసాయి. ఆ పెరుగు తీసుకొచ్చి చుట్టు పెట్టు, ఈ పెరుగు వేసుకోవాలి. అందులోనే ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పొడి, ఇది కూడా అందులో వేసుకోవాలి చక్కగా. ఆ మూత పెట్టమండి దాని మీద, ఆ మూతి నీళ్ళు వేడెక్కుంటాయి, బాగా కాగినాయి కదా, పొయ్యి ఆపేసి, పొయ్యి ఆపేసి బియ్యపు సేమియా ఉందే దాంట్లో వేసుకోవాలి. నేను వేసాం కదా వేడి నీళ్ళలో, 5-10 నిమిషాలు చక్కగా నానాలి, మూత పెట్టేసి. అబ్బాయి ఒకసారి మూతి చక్కగా మగ్గింది, కూరగాయలన్నీ మగ్గినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మూత కూడాది, దీంట్లో గరిటె నూనె, తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపాయి. నూనె ఎందుకు వేస్తున్నామంటే అతుక్కోకుండా ఉంటుంది సేమియా, ఇప్పుడు దాన్ని తీసి జాగ్రత్తగా దీంట్లో వేసాయి.
ఇప్పుడు నీ ఎందుకో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మూత పట్టరా, మూత పెట్టు, దాని మీద దమ్ పెట్టాలి. ఇలా 10-15 నిమిషాలు ఇలా దమ్ పెట్టుకుంటే షయ్యా వెజ్ బిర్యానీ తయారవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయి ఉంటుంది చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెంగా కదిలించాలి. ప్లేట్లో తీసుకుని దీంట్లో తినైనా ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ కొత్తిమీర ఉంటుంది కొంచెం తీసుకో, కొద్ది కొద్దిగా అలాగా చక్కగా పుదీనా కూడా కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ ఉంటుంది. షయ్యా వెజ్ బిర్యానీ అక్కడ పెట్టాయి. ఒక చిన్న రోటిలో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, సోంపు, మిరియాలు, జాపత్రి, అనాస పువ్వు వేసి దంచి పొడి చేసుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకుని నూనె, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, టమోటాలు, పసుపు, కారం, క్యారెట్టు, బంగాళాదుంపలు, పచ్చి బఠానీ, పుట్టగొడుగులు, పెరుగు, మసాలా పొడి వేసి మగ్గించుకోవాలి. తర్వాత గిన్నెలో నీళ్లు పెట్టుకుని కళ్ళుప్పు వేసి మరిగించుకుని బియ్యం సేమియా వేసి కొంచెం సేపు ఉడికించి చివరగా నూనె వేసి కలుపుకొని మగ్గుతున్న కూరగాయల పైన పరిచి నెయ్యి వేసి 15 నిమిషాలు దమ్ చేసుకుంటే షయ్యా వెజ్ బిర్యానీ రెడీ.